హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఆర్థిక వృద్ధిని కొలవడానికి సూచికల గురించి తెలుసుకుందాం స్థూల దేశోత్పత్తిలో పెరుగుదల స్థూల దేశ ఉత్పత్తిలో పెరుగుదల జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తిలో స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నెక్స్ట్ తలసరి స్థూల దేశోత్పత్తి తలసరి స్థూల దేశోత్పత్తిలో పెరుగుదల పర్ క్యాపిటా జీడీపీ పర్ క్యాపిటా జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అదేవిధంగా నికర తలసరి సుల జాతీయ ఉత్పత్తి నికర తలసరి సుల జాతీయ ఉత్పత్తి నికర తలసరి ఉత్పత్తిలో నికర తలసరి దేశ ఉత్పత్తిలో పెరుగుతల వీటి గురించి మనం ఇంకా సంపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకుందాము ముందుగా అదే ఆర్థిక అభివృద్ధి సూచికలు చూసుకున్నట్లయితే వాస్తవిక లేదా వాస్తవ జాతీయ ఆదాయము తలసరి ఆదాయము భౌతిక జీవన ప్రమాణ సూచి నికర ఆర్థిక సంక్షేమ సూచి స సమీకృత అభివృద్ధి సూచి మానవ అభివృద్ధి సూచి ఫస్ట్ వన్ వాస్తవ జాతీయ ఆదాయం వాస్తవ జాతీయ ఆదాయం గురించి మనం ముందుగా తెలుసుకున్నాం వాస్తవ జాతీయ ఆదాయం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే ఆదాయం ఈ జాతీయ ఆదాయం స్థిర ధరలలో అంటే ఇప్పుడున్న ఆధార సంవత్సరంలో లెక్కిస్తే వాస్తవ ఆదాయంగాను లేదా నికడ నికడ ధరలలో ఆదాయంగాను పరిగణించబడుతున్నాయి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువైన జాతీయ ఆదాయము ఈ జాతీయ ఆదాయము స్థిర ధరలలో లెక్కిస్తే వాస్తవిక జాతీయ ఆదాయం లేదా నికర ధరలలో జాతీయను చెప్పడం జరుగుతుంది ఇదే జాతీయ ఆదాయము ప్రస్తుత ధరలలో లెక్కిస్తే దానిని నామమాత్రపు జాతీయము లేదా ప్రస్తుత ధరల్లో జాతీయ అంటే ఇదే జాతీయ ఆదాయము ప్రస్తుత ధరలలో లెక్కిస్తే దానినే నామమాత్రపు జాతీయ ఆదాయం లేదా ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయము అని అంటాము నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని ధరల సూచి భాగించగా వచ్చేది వాస్తవిక ఆదాయం దీనిని ఈ విధంగా మనం చెప్పుకున్నది నామమాత్రపు జాతీయ ఆదాయం డివైడెడ్ బై ధరల సూచి వాస్తవిక ఆదాయం డివై ఎదుర్కోట్ నామమాత్రపు జాతీయ ఆదాయం బై ధరల సూచి ఇంటూ ఇద వంజా హండ్రెడ్ మనం ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ తలసరి ఆదాయం తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లూయిస్ స్టీన్ లూయిస్ స్టీన్ మేయర్ వంటి ఆర్థికవేత్తలు ఈ తలసరి ఆదాయాన్ని అనుభావను మాపనంగా తీసుకున్నారు ఒక దేశ తలసరి ఆదాయం రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది జనాభా పెరిగిన తగ్గిన ఉత్పత్తి స్థిరంగా ఉత్పత్తి పెరిగిన తగ్గిన జనాభా స్థిరంగా జనాభా ఉత్పత్తి రెండు సమాన స్థాయిలో పెరిగితే తలసరి ఆదాయం స్థిరంగా ఉంటుంది చెప్పడం జరుగుతుంది జనాభా జాతీయ జనాభా పెరిగితే జాతీయాయం తగ్గును జనాభా తగ్గితే జాతీయాదయం పెరుగును ధర మరి జాతీయం పోలిస్తే ధరలు పెరిగితే జాతీయాయం పెరుగును ధరలు తగ్గితే జాతీయాయం తగ్గును ఉత్పత్తి జాతీయం కింద పోలిక తీసుకున్నట్లయితే ఉత్పత్తి పెరిగితే జాతీయాయం పెరుగుతుంది ఉత్పత్తి తగ్గితే జాతీయాదము తగ్గుతుంది అదేవిధంగా జనాభాలోని మార్పుల వల్ల కానీ ధరలలో కానీ మార్పులు ధరలలో కానీ మార్పులు ఉన్నట్లయితే జాతీయాదమును ప్రభావితం చేస్తాయి కా కాబట్టి ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఉత్పత్తి పెరగడం వల్ల పెరిగే తలసరి రాజ్యంపై ఆధారపడును తలసరి ఆదాయం గురించి తెలుసుకుందాం తలసరి ఆదాయం రిజుల్ కోడ్ వాస్తవిక జాతీయాదయం డివైడెడ్ బై దేశ జనాభా సంఖ్య తలసరి ఆదాయం రిజుల్ కోడ్ వాస్తవిక జాతీయాదం డివైడెడ్ బై దేశ దేశ జనాభా సంఖ్య గురించి ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ తలసరి ఆదాయ వృద్ధి రేటు తలసరి ఆదాయ వృద్ధి రేటు తెలుసుకున్న జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జా జనాభా వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు మాపకం కూడా పరి పరిమాణాత్మక మార్పులు ఆదాయంలో పెరుగుదలను తెలియజేస్తాయి కానీ గుణనాత్మక మార్పులు అయినా ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని తెలియజేయవు ఏమి తెలియజేయవు ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని తెలియజేయవు వేణి తెలియజేస్తుంది ఆదాయంలో పెరుగుదలను తెలియజేస్తుంది కానీ పరి గుణాత్మకమైన మార్పును అయినా ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని తెలియజేయవు అని తెలుసు తెలుస్తుంది నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి భౌతిక జీవన ప్రమాణ స్థాయి భౌతిక జీవన ప్రమాణ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ సూచిని ఏ ఏ సూచిని భౌతిక జీవన ప్రమాణ సూచిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మేరీన్ అను ఆర్థికవేత్త మేరిన్ ఆర్థిక విధ ఇరవై మూడు దేశాల ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఆధారంగా వీటిని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా వచ్చేసి ఈ సూచి మిశ్రమ సూచి అని సామాన్య సమీకృత సూచి అని పిలుస్తారు ఈ వీలు జీరో నుండి అన్ వంద వరకు ఉంటుంది అదే అదేవిధంగా జీరో అంటే తక్కువ అభివృద్ధి సూచికగా అన్ వంద అనేది ఎక్కువ అభివృద్ధి సూచికగా తెలపడం జరుగుతుంది అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి నికర ఆర్థిక సంక్షేమ సూచి నికర ఆర్థిక సంక్షేమ సూచి జేమ్స్ టోబిన్ జేమ్స్ టోబిన్ మరియు విలియం నర్దస్ అను ఆర్థికవేత్తలు ఆదాయ సూచిని ఆర్థిక సంక్షేమ కొలమానంగా చెప్పడం జరిగింది అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఎంఈడబ్ల్యూగా రూపొందించగా తదుపరి కాలంలో దీని పాల్ శాముల్సన్ ఎన్ఈడబ్ల్యూఐ నెట్ ఎకనామిక్స్ వెల్ఫేర్ ఇండెక్స్గా పేరు మార్చడం జరిగింది ఓరు పాల్ శాముల్సన్ అయితే మిజర్ మిజర్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ను ఈ విలియం నడ్డావు రూపొందిస్తే ఈ ఇతను ఓరు పాల్ శాముల్సన్ మాత్రం ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్గా పేరును మార్చడం జరిగింది ఈ విధంగా చెల్ల చేయడం జరిగింది అదేవిధంగా వాసవి వాసశూల జాతీయ ఉత్పత్తి జి జిఎన్పి ప్లస్ గృహిణుల సేవలు ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెట్ ఇతర కార్యక్రమాలు మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయము వేయము చెప్పడం జరిగింది దేని నికర ఆర్థిక సంక్షేమ సూచి మరొకసారి జేమ్స్ టోబిన్ విలియం నర్దాహుస్ అను ఆర్థికవేత్తలు ఆదాయ సూచిను ఆర్థిక సంక్షేమ కొలమానంగా చెప్పడం జరిగింది ఈజ్ ద మేజర్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పడం జరిగింది నర్దాహుస్ అదేవిధంగా పాల్ సమర్సర్ మాత్రము నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్గా చెప్పడం జరిగింది ఇందులో వాస వాసూల జాతి ఉత్పత్తి ప్లస్ గృహిణుల సేవలు ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెటేతర కార్యక్రమాలు మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వేయని ఈ విధంగా ఈ యొక్క సూత్రాన్ని ప్రిన్సిపల్ని చెప్పడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సమీకృత అభివృద్ధి సూచి సమీకృత అభివృద్ధి సూచి అయితే ఈ సూచికలో ఇంతకుముందు చెప్పుకున్న నాలుగు ఒక సూచిలో ఆధారంగా నిజమైన ఆర్థిక అభివృద్ధి చూపకపోవడం వల్ల ఆర్థిక అభివృద్ధితో సంబంధం గల కొన్ని అంశాలను కలిపి ఈ ఈఈన్ అను ఆర్థిక వ్యక్తిని నిర్మించారు ఎవరు నిర్మించారు సమీకృత అభివృద్ధి ఈఈ ఎగన్ అతను ఆర్థికవేత్త సూచించడం జరిగింది చెప్పడం జరిగింది ఏమని అవి ఆరోగ్యం విద్య ఉద్యోగిత రవాణా మౌలిక సదుపాయాలు తలస ఆదాయము సామాజిక వ్యక్తిగత సంక్షేమము పౌష్టికారము కమ్యూనికేషన్ కమ్యూనికేషను నాణ్యత గల వస్తువులను వినియోగం ఇతరుల గురించి సమీకృత అభివృద్ధిలో ఈ ఈ ఎగన్ ఆర్థిక చెప్పడం ఏమై ఇవి ఆరోగ్యం విద్య ఉద్యోగిత రవాణా మౌలిక సదుపాయాలు తలసరి ఆదాయం సామాజిక వ్యక్తిగత సంక్షేమం పౌష్టికారము అదేవిధంగా కమ్యూనికేషన్ నాణ్యత గల వస్తు వస్తు సేవల వినియోగం ఇతర వాటి గురించి సమీకృత ఆదాయం గురించి సూచి గురించి చెప్పడం జరిగింది ఓరు ఈ ఎగైన్ నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచి హుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేసి ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవ అభివృద్ధిగా పాకిస్తాన్ దేశపు ఆర్థికవేత్త మహబూబ్ హుల్ హుక్ ఎవరు మహబూబ్ హుల్ హుక్ అని చెప్పడం జరిగింది ఏమని ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవ అభివృద్ధిగా పాకిస్తాన్ దేశపు ఆర్థికవేత్త అయినాడు మాబు హుక్ అని మాబు ఉల్ హుక్ అతను చెప్పడం జరిగింది అదేవిధంగా భారతదేశ ఆర్థికవేత్త అమర్త ఎవరు భారత ఆర్థికవేత్త వ్యక్తి ఎవరు మహబూబ్ ఉల్ హుక్ దీనికి నిర్వహించడం జరిగింది దీన్ని ప్రజా ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా చేసిన పెంపొందించే కార్యక్రమాన్ని మానవ అభివృద్ధిగా చెప్పడం జరిగింది అయితే భారత ఆర్థికవేత్త అయిన అమర్తసేను దీన్ని సహకరించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై దశకం నుండి యుఎన్డిపిఎన్డిపి వారు హెచ్డిఐ నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు మొదట ఇది హెచ్ హెచ్డిఆర్గా పిలువబడిగా తదుపరిగా హెచ్డిఐ హెచ్డిఐగా ఇది రావడం జరిగింది అందులో వచ్చేసి ఆరు అంశాలు సంబంధించిన ఆరు కాలమాన సూచికలు గలవు ఏవిఐ హెచ్డిఐలో ఆరు అంశాలు నడిచాయి ఏవి అవి హెచ్డిఐ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచి పంతొమ్మిది వందల తొంభై అదే జిడిఐ జీడిఐ జనరల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లింగ సంబంధ అభివృద్ధి సూచి పంతొమ్మిది వందల తొంభై ఐదు జిఈఎం జెండర్ ఎంపవర్మెంట్ మేజర్స్ మహిళా సాధికారిత కొల కొలమానం పంతొమ్మిది వందల తొంభై ఐదు నెక్స్ట్ హెచ్పిఐఐ వచ్చేసి ఉమెన్ పవర్టీ ఇండెక్స్ ఉమెన్ పవర్టీ ఇండెక్స్ మానవ పేదరిక సూచి పంతొమ్మిది వందల తొంభై ఏడు హెచ్పిఐ సెకండ్ వన్ వచ్చింది ఉమెన్ పవర్టీ ఇండెక్స్ మానవ పేదరిక సూచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది టిఏఐ టెక్నాలజీ అచీవ్మెంట్ ఇండెక్స్ టెక్నాలజీ అచీవ్మెంట్ ఇండెక్స్ సాంకేతిక సాధన కులమానం రెండు వేల తొమ్మిది అయితే ఇక్కడ హెచ్డిఐని లెక్కించుటకు కింది వాటిని పరిగణలోకి తీసు తీసుకుంటారు ఇవి ఆయుర్ ఆయుర్వేదం జీవనకాలం లైఫ్ ఎక్స్ ఎక్స్టెన్సి ఎక్స్టెన్స్ ఆర్ లెగెనిటివి లెగనిటివిటీ విద్యా సాయి ఎడ్యుకేషన్ అటెన్మె అటెన్మెంట్ని రెండు రకాలుగా తీసుకుంటాయి అవి సగటు విద్యాభ్యాస కాల పరిమాణం మెయిన్ ఇయర్స్ మెయిన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇరవై సంవత్సరాల వయసు పైబడిన వారిలో సగటు పాఠశాలలో చదివిన సంవత్సరాలు నెక్స్ట్ వన్ బి స్థూల నమోదు విస్తృ నిష్పత్తి ఎక్స్పెక్టెడ్ ఏ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఐదు సంవత్సరాల వయసు పై గల వారు సగటున పాఠశాల చదివిన సంవత్సరాలు భారతదేశం ఏడు సంవత్సరాలు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వార్షిక నిజ శూల జాత్యుత్పత్తి కొనుగోలు శక్తి సమానంగా పరిచే పవర్ పర్ పర్టీ ఆర్ పీపీ ఇలాంటి మానవాభివృద్ధి సూచికని మనం ఈ విధంగా హెచ్డిఐ వారు తీసుకోవడం జరిగింది ఆరు అంశాల సూచికని నెక్స్ట్ క్లాసులో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం